నమస్కారం, మీరు చూస్తున్నది బద్వేల్ గేమర్ గేమింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో బుయాలో వచ్చిన కొత్త ఈవెంట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫ్రీ ఫైర్ యాప్ ఓపెన్ చేసి అయితే బ్యానర్ అయితే కనపడుతుంది. అండ్ ఈవెంట్లో రేర్ ఐటమ్స్ వచ్చేసినట్టయితే వెపన్ రాయల్ వాచర్ అండ్ అలాగే మూన్ ఫ్లిప్ ఎమౌట్, అలాగే మనకు టీషర్ట్ అయితే ఉంది. అండ్ కామన్గా వచ్చేసి బుయా టికెట్స్ అయితే ఉన్నాయి అండ్ రెండు గన్ క్రేట్స్ ఉన్నాయి. వెయిట్ చేయండి వెయిట్ చేయండి, ఇదే అది ఇంకొక ఈవెంట్ కూడా వచ్చింది. సో అందుకే ఈ వీడియో అయితే రెండు ఈవెంట్స్ కలిపి ఒకే వీడియోలో అయితే నేను అయితే చేస్తున్నాను. సో ఇంకా ఈ వీడియో లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, యాక్టివేట్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈవెంట్స్ కంప్లీట్ చేయాలంటే బూయా యాప్ అయితే ఉండాలి. ఇన్స్టాల్ చేసుకోండి, మనకు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉంది, లేదా మీరు గూగుల్ క్రోమ్ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. సో ముందుగా వచ్చేసి మీరు ఇన్స్టాల్ చేసి మీరు సైన్ ఇన్ అయితే చేయండి. మీరు ఫ్రీ ఫైర్తో దీంతో అయితే లాగిన్ చేశారు, సేమ్ దాంతో అయితే లాగిన్ అయితే చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన మన బ్యానర్ అయితే కనబడుతుంది. రేర్ ఐటమ్స్ మూన్ ఫ్లిప్ ఎమౌట్ ఉంది, టీషర్ట్ ఉంది అండ్ అలాగే వెపన్ రాయల్ వాచర్ ఉంది. అండ్ ఈ యొక్క ఈవెంట్లో మాత్రం అంటే 30 మినిట్స్ చూసే ఈవెంట్లో మాత్రం మనకి బూయా టికెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే టాస్క్ సెంటర్ అయితే ఉంది, మీరు ప్రొఫైల్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లిమిటెడ్ మిషన్స్ దగ్గర అయితే ఉంటుంది. చూడొచ్చు మనకు ఓన్లీ వాచ్ టు 30 మినిట్స్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫ్రీ ఫైర్లో ఉన్న బ్యానర్తో పాటుగా ఇంకా వేరే బ్యానర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి నార్మల్గా ఉన్నాయి, అంటే మనకి యాప్లో ఇచ్చినది ఈవెంట్ వచ్చేసి. దీన్ని కంప్లీట్ చేయాలంటే మీరు ఏ లైవ్ స్ట్రీమ్ అయినా చూడొచ్చు, అంటే మీరు మూన్ ఫ్లిప్ అమౌంట్ కోసం. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఇక్కడ ఇంకోటి అయితే ఉంది జీటీఏ సంబంధించింది. జీటీఏ స్ట్రీమర్స్ అంటే వాళ్ళ లైవ్ చూసినట్లయితే మీకు ఇక్కడ వాచ్ అయితే కౌంట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మన నాకు తెలిసిన ట్రిక్కో మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, బట్ ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నా. సో కింద వాళ్ళు ఏం చెప్పారంటే ఏ లైవ్ అయినా చూడొచ్చు అన్నారు. సో మీరు ఒకవేళ మీరు జీటీఏ లైవ్ స్ట్రీమ్ని చూసారనుకోండి, ఇక్కడ ఈ జీటీఏ దానికి వాచ్ టైం కౌంట్ అవుతుంది అండ్ అలాగే దీనికి కూడా కౌంట్ అయిపోద్ది. అంటే మీరు 30 మినిట్స్ చూస్తే రెండు క్రేడిట్స్ ఒకేసారి అయితే ఓపెన్ చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే మీరు నార్మల్ లైవ్ స్ట్రీమ్స్ కాకుండా ఓన్లీ జీటీఏ లైవ్ స్ట్రీమ్ చూడండి. ఇక్కడ దీనికోసం ఏం చేయాలంటే మీరు గో అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, లేదా బ్యానర్ బటన్ మీద క్లిక్ చేసినా కూడా సరిపోతుంది. సో బ్యానర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఈవెంట్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ స్ట్రీమ్ షెడ్యూల్ అని ఉంటుంది, జూన్ 19, జూన్ 20, జూన్ 21 అయితే మెన్షన్ చేస్తుంది. ఇక్కడ కింద లైవ్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి కదా, ఏదో ఒక బ్యానర్ మీద క్లిక్ చేయండి, అంటే థంబ్నైల్ మీద క్లిక్ చేయండి, మీకైతే లైవ్ స్ట్రీమ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఛార్జ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏదో ఫాలో పెట్టారు. అండ్ క్వాలిటీ వచ్చేసి 240 పెట్టుకోండి, నెట్ అయితే తక్కువ అయిపోతుంది. స్టార్టింగ్ అయితే ఎక్కువ అవుతుంది, తర్వాత స్లో స్లో తగ్గుతూ నార్మల్గా అయితే వచ్చేస్తుంది. సో నా తెలిసి 90 KB అట్లయితే తీసుకుంటుంది. సో నెట్ అయితే మీకు మొత్తం టోటల్ 2 అవర్స్ అయితే చూడాలి మొత్తం ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అవ్వాలన్నట్లయితే. మీకు సెకండ్ జీటీఎస్ స్ట్రీమర్స్ ఈవెంట్లో చూసినట్టయితే మీకు లాల్ అమౌంట్ అయితే ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ జీటీఎస్ స్ట్రీమర్ ఈవెంట్ అండ్ ఈ ఈవెంట్లో ఏంటంటే మీకు టోకన్స్ అయితే ఏం లేవు. నేను ఇందాక చెప్పాను కదా టోకన్స్ ఏం లేవు, ఖచ్చితంగా మీకు గన్ క్రేట్స్ కానివ్వండి, వెపన్ రాయల్ కానీ డైమండ్ రాయల్ వాచర్స్ ఇవే వస్తాయి. చూడవచ్చు ఇక్కడ మనకి వెపన్ రాయల్ వాచర్స్ అయితే ఉన్నాయి అండ్ పెట్టు షీబా పెట్ అయితే ఉంది అండ్ క్రేట్స్ అయితే ఉన్నాయి. అంతేగాని మీకు ఎటువంటి బూయా టోకన్స్ అయితే లేవు. సో మీరు 30 మినిట్స్ లైవ్ స్ట్రీమ్ అయితే చూడండి, వస్తే మనకు దాంట్లో ఏదన్నా రేర్ ఐటమ్ అయినా రావచ్చు, లేదా ఇందులో ఇంకొక ఐటమ్ అయినా రావచ్చు. రేర్ ఒక దాంట్లోనే ఖచ్చితంగా ఏదో ఒక ఐటమ్ అయితే వస్తుంది. రేర్ ఐటమ్ వచ్చినా రాకపోయినా మనకి ఈ దీంట్లో ఈ జీటీఎస్ స్ట్రీమర్స్ లేదా దాంట్లో ఏమవుతుందంటే మనకు ఏదో ఒక క్రేట్ కానీ ఏదైనా రావచ్చు, షీబా పెట్టేయని రావచ్చు, చెప్పలేం కదా. సో యువర్ లక్ అలాగైతే ఉంటుంది. అండ్ మీరు బూయా టోకన్స్ అంటే బూయాలో ఉన్న టికెట్స్ని యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే ఇట్లా గిఫ్ట్స్ అయితే సెండ్ చేయొచ్చు. బద్వేల్ గారు అని చూపించింది కదా, మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఇందాక కనపడింది. అండ్ స్ట్రీమ్లో కూడా మన నేమ్ కూడా అట్లానే కనపడుతుంది మీరు కొద్దిగా అయితే ఒకసారి గమనించినట్లయితే. సో ఓవరాల్గా ఈవెంట్ ఇప్పుడే మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. వీడియో టోటల్గా వచ్చేసి 5 మినిట్స్ అయితే లెంత్ ఉంటుంది, ఎందుకంటే నేను ఆ 1 మినిట్ అనేది అన్నింటిలో కౌంట్ అయిందో లేదో చూపించడం కోసమే నేను ప్రతి వీడియోలో అయితే ఇట్లా వెయిట్ అయితే చేస్తున్నాను. సో కొద్దిగా టైం అయితే పడుతుంది, మీకు ఖచ్చితంగా అయితే కౌంట్ అయితే అవుతుంది. మీరు ఇప్పుడు నేనేమని చెప్పాను, జీటీఏ వైట్ సిటీ అంటే జీటీఏ లైవ్ స్ట్రీమ్ చూసినా సరే అన్నింటిలో కౌంట్ అవుతుంది, దాంట్లో కూడా కౌంట్ అవుతుంది అని చెప్పాను 30 మినిట్స్ లైవ్ స్ట్రీమ్ది. సో ఇప్పుడు కౌంట్ అవుతుందో లేదో మీకు చూపించాలి కదా, అందుకే కొద్దిగా వీడియో అయితే లెంత్ అయితే ఉంది. సో ఇంకా లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ బూయాలో కూడా మన ఛానల్ అయితే ఉంది, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నా. ఎవరో డిస్క్రిప్షన్లో అయితే బూయా ఛానల్ సంబంధించి లింక్ అయితే ఉంది. బూయా స్ట్రీమ్లో లైవ్ చేద్దాం అంటే బూయాలో లైవ్ స్ట్రీమ్ చేద్దామంటే నెట్ అయితే సరిపోవటం లేదు, అంటే నెట్ మరీ ఓవరాల్ అయితే లాగుతుంది అండ్ పింగ్స్ వస్తున్నాయి. దానికి సొల్యూషన్ అయితే అంటే దానికి రీసెర్చ్ ఏదో ఏదో ఒకటి అన్నాం కదా, సో అది చేస్తే కొద్దిగా అయితే టైం అయితే పడుతుంది. అండ్ ఓవరాల్గా అయితే మీకు ఈవెంట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేంది కౌంట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, కొంతమందికి అయితే ఇప్పుడు అసలు కౌంట్ అవ్వలేదని చెప్తున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు బూయా యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకోసారి అయితే ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నాకైతే ప్రతిసారి కరెక్ట్గానే అయితే వర్క్ అయితే అవుతుంది, అంటే కౌంట్ అవ్వడంలో ఏమన్నా బగ్స్ అలాంటివి అయితే ప్రజెంట్ అయితే ఏం లేవు. సో ఇంకోసారి అయితే ఫైనల్గా అయితే చెక్ చేద్దాం అయిందా లేదా. చూడవచ్చు అన్నింటిలో 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ దీంట్లో కూడా మనకి వాచ్ టు విన్ 30 మినిట్స్ దీంట్లో కూడా అయితే కౌంట్ అయింది. ఓవరాల్గా మొత్తం అయితే నేను 120 మినిట్స్ చూసినట్టు అన్నింటిని క్లైమ్ చేసేసుకోవచ్చు. అంటే అన్ని దాంట్లో ఒక దాంట్లో టోకన్స్ వచ్చినా ఇంకో దాంట్లో మనకి ఏదో ఒక క్రేట్ కానీ అయితే రావచ్చు కదా. మీరే చూడొచ్చు మీరు జీటీఏ స్ట్రీమ్ దాంట్లో ఏంటంటే మీకు టోకన్స్ అయితే ఏం లేవు, బూయా టికెట్స్ లాంటివి ఏం లేవు. అన్ని అన్నీ రేర్ ఐటమ్స్ అండ్ నార్మల్గా ఈ గన్ క్రేట్సే ఉన్నాయి. రేర్ వచ్చేసి మనకి లాల్ ఎమౌట్, షీబా పెట్ అండ్ అలాగే వెపన్ రాయల్ వాచ్. సో మీరు ఖచ్చితంగా అయితే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో, వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.